స్వతః విశేషయోగా. ఆత్మకు స్వతహాగా విశేషం ఉండదు, విశేషంతో సంబంధం ఉండదు. ఆకాశము మీకు ఆకాశం కృష్ణాన్ని ఆకాశాన్ని మఠంతో కలిపి మఠాకాశమని ఘటంతో కలిపి ఘటాకాశమని అలా వర్ణిస్తారు తప్ప ఇట్సెల్ఫ్ దానికి ఏ విశేషము స్పేస్ అది నిర్విశేషం కాదు. సో ఆత్మ చైతన్యము కూడా అట్టివే నిరు నిరుపాధిక తస్మాత్ అందువల్ల అప్పుడు ఉపాధినైనా మీరు పెట్టాలి. ఉపాధి పెట్టకుండా స్వతహాగా ఉన్న ఆత్మస్వరూపమునకు నిరుపాఖ్యత్వ దానికి ఉపాఖ్య అంటే ఆత్మయందు స్వతహాగా భేదము లేదు లేవు కనుక పరిచ్ఛేదమైన ఆత్మ వాక్కునకు మనస్సునకు అతీతమైనది. నిరుపాధికస్య ఆత్మన నిరుపాఖ్యత్వ ఆఖ్య అంటే పేరు పెట్టడం. పేరు పెట్టాలంటే ఇంద్రియములతో చూసి మనస్సుతో కలిసి పేరు పెట్టాలి. కాబట్టి అటువంటి ఆఖ్య పేరు పెట్టడం కూడా ఆత్మస్వరూపమునకు ఉపాఖ్య నిరుపాఖ్యత్వ ఉపాఖ్య అనేది కుదరదు. నిరుపాఖ్యత్వం వాచా మనసాంచ అగోచరత్వం ఆనందగిరి. సో ఉపాఖ్యము అంటే ఆఖ్య అంటే పేరు, ఉపా అంటే తన దగ్గరగా అంటే ఆ వస్తువును పరిశీలించి దానికి ఏదో పేరు పెట్టాం. ఏదో పెట్టినా అలాగే పెడతా. ఈ పెట్టుడు పేరు ఉపయోగించాలి, మనసులు పెట్టిన పేర్లు అవే సందర్భరహితంగా ఉంటాయి. కానీ మిగతా పేర్లన్నీ కూడా సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి. ఘటహాన్ని ఘట్యతే అది ఇట్ ఈస్ పుట్ టుగెదర్ దాన్ని అరేంజ్డ్ ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇన్ దిస్ షేప్ అని ఘటహాన్ని పేరు వచ్చింది. సో ఆరిజినల్గా మీరు పేరు పెట్టచ్చు వృక్ష కృష్యతే ఇది వృక్ష. వీడికి ఏడు పనులంటే ఆ చెట్టును పెళ్లి పోగొట్టేస్తాయి లేకపోతే దాన్ని నరికేస్తాయి. చెట్టును నరకడానికి అందరూ సంసిద్ధంగా ఉంటారు అంచేత దానికి వృక్ష అని పెట్టు. కాబట్టి ఆ రకంగా పేరు పెట్టాలంటే దానికి దాని యొక్క స్వరూప స్వభావాలని కట్టితో చూసి లేదా చెవితో విని స్పృశించి మనస్సుతో గ్రహించి పేరు పెట్టాలి. వీటికి వేడికి అతీతమైన దానికి ఏం పేరు పెడతారు, ఎలా పేరు పెడతారు? కాబట్టి మనోవాక్కులకు గోచరము కనుక తర్వాత నిర్విశేషత్వ ఎప్పుడు కూడా ఈ మాట చాలాసార్లు చెప్పారు. యూ నో ది వరల్డ్ ఓన్లీ బై కాంట్రాస్ట్. యూ రికగ్నైజ్ ఆర్ యూ కాగ్నైజ్ ది వరల్డ్ ఓన్లీ బై కాంట్రాస్ట్. కాంట్రాస్టే ఉంటుంది తప్ప మీకు కాంట్రాస్ట్ లేకపోతే మీరు చూడండి. ఇప్పుడు ఒక మ్యాజిక్ ఉంటుంది. మ్యాజిక్ ఏంటంటే వాళ్ళు థాట్ ఉంటుంది, ఆ థాట్ తాడు కనుక్కుంటూ ఉంటుంది, తాడు చెట్టు ఆ తాడు కొండ నుండి వాటర్లో హారంగా వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది. తాడు ఎలా పడుతుంది, అధారంగా వస్తుంది, వచ్చే బకెట్లో. సో మనం ఏమనుకుంటాం, ఏదో ఏదో నీటిని సృష్టించాడు అది కాదు. దానినే ముందు కొంచెం వెరీ క్రియేటివ్ మెథడ్ చెప్పాను, దాన్ని కొంచెం నేను మెజెస్టిక్గా చూపించచ్చు. సో లేకపోతే నెత్తి మీద ఏదో పెట్టి దాని నుంచి నిరంతరం నేను వస్తున్నట్టుగా చూపించచ్చు. అక్కడ ఏమవుతుందంటే వాడు ఒక గ్లాస్ పైప్ పెడతాడు, ఆ గ్లాస్ పైప్ని దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుందంటే కరెక్ట్గా వాటర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఏదో 1.49 ఏదో అలాగే నేను చెప్తున్నాను. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా అలా అంతే ఉండేటువంటి గ్లాసులు తయారు చేస్తాను. అలాంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే గ్లాసు పెడతాను, ఆ గ్లాస్ పైప్ నిలబెడతాను. నిలబెట్టి అడుగు నుంచి వాటర్ని చిన్న మిషన్ పెట్టి ప్రోగు పుష్ చేస్తూ ఉంటుంది. ఆ గ్లాస్ పైప్ నుంచి పైకి వస్తుంది వాటర్, తక్కువ స్పీడ్తో పైకి వస్తుంది. పైకి వచ్చి ఆ గ్లాస్ పైప్ వందసార్లు నుంచి తెలుపుదాన్ని. కాబట్టి మామూలు పైప్ అయితే మనకు కట్టి కనుక్కుంటుంది, నీరు నీటి లోపల పై
కనిపిస్తుంది. ఆ పైప్ నుంచి నీరు కనిపిస్తుంది, పక్కల నుంచి దాడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉండడం చేత కాంతి ఆ గ్లాస్ పైప్ లోపల కనపడుతుంది. ఎందుకంటే కాంట్రాస్ట్ ఉండాలి, నీరు కనపడుతూ ఉంటుంది, నీటి లోపల గ్లాస్ పైప్ కనపడుతుంది. చేత పట్టుకుంటే ఉంటున్నారు కనుక కనపడుతుంది, చేత ముట్టుకున్నారనుకోండి ఉంటుంది గ్లాస్ పైప్, యూ కెన్ హోల్డ్ ఇట్, బట్ కనుక కనపడుతుంది. ఎందుకని కాంట్రాస్ట్ లేదు. దాదాపు మీరు మీకు అడుగున లోపల పైప్ ఉందని, అక్కడ ఉంది పైపు తెలిసారు, దాని లోపల నుంచి నీళ్ళు తోగుతున్నాడని, చిన్న బకెట్లో తోగుతున్నాడని, అదేమీ మీకు కనపడదు. అవన్నీ ఆ బకెట్లో ఎక్కడో పెడతాయి. ఆ పైపు మాత్రం మంచి చక్కటి గ్లాస్తో తయారు చేస్తుంది. ఆ పైపు పడుతున్న నీళ్ళు మాత్రమే కనపడుతుంది. అప్పుడు మీకు అవి ఎక్కడి నుంచి వస్తుంది, నా వేలు నుంచి వస్తున్నానో, లేకపోతే నా చేతి నుంచి వస్తున్నానో అలా వచ్చింది. అలా వచ్చింది మ్యాజిక్ కడతారు. అమెరికాలో అయితే మ్యాజిక్ కడతారు, ఇండియాలో అయితే బాగా ఆడతారు. అందుకే చాలు, ఇంత మాత్రం చాలు బాగా అయిపోవడం, ఇంకా వేరే అవకాశం. అది అందరూ కలెక్ట్ చేసుకుని ఎత్తులు చదువుకుని ఆచరణలు కూడా చేస్తారు. అమెరికాలో అయితే ఫ్రీ కడతారు, వయసులో వేస్తారు. లాస్ వేగస్లో షో చేయడానికి బాగా వస్తుంది, అక్కడ వాతావరణం అలా ఉంటుంది. కాబట్టి ఎనీవే, బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. నేను ఇంకే దయచేసి అసలు చెప్పాను, పాయింట్ ఏమిటంటే కాంట్రాస్ట్ ఉంటేనే మీరు చూడగలుగుతారు. కాంట్రాస్ట్ లేకపోతే చూడగలగడము, చెప్పగలగడము ఏమి ఉండదు. ఏదో ఒక కాంట్రాస్ట్ ఉండాలి. కానీ ఆ మనిషి ఎలా ఉంటాడంటే, ఏదో ఒక విలక్షణమైన లక్షణం, ఒక వైలక్షణ్యం ఉంటే అవన్నీ ఆ విధంగా ఉంటాడని చెప్పచ్చు. అని గుండాడి గడ్డ ఉంటుందని చెప్పచ్చు, అయితే ముఖం గుండ్రంగా ఉంటుందని, ఏదో ఏదో సంథింగ్ ఏమో చూస్తే ఎటువంటి విశేషణము లేని శుద్ధ చైతన్యములకు మీరు ఏ పేరు పెట్టడానికి మీరు ఉండదు. ఎందుకంటే అది దాని మీద ఏ విశేషము లేదు, కాంట్రాస్ట్ లేదు, దెర్ ఇస్ నో కాంట్రాస్ట్. దట్స్ వై దెర్ ఇస్ నో సెకండ్. కాంట్రాస్ట్ ఉంటే సెకండ్ ఉంది, దెర్ ఇస్ నో కాంట్రాస్ట్, దెర్ఫోర్ దెర్ ఇస్ నో సెకండ్. ఇప్పుడు సముద్రం అడుగులో దిగి మునిగి ఉన్నారనుకోండి, యు సీ ఓన్లీ వాటర్, నథింగ్ ఎల్స్. అంటే ఒక ఫిష్ వేసినప్పుడైతే మళ్ళీ కాంట్రాస్ట్, ఇంకా అదేమీ లేకుండా యు సీ ఓన్లీ వాటర్, నో సెకండ్, నో కాంట్రాస్ట్, నో సెకండ్. స్వరూపము అంటే స్వతహాగా, స్వతహాగా అతిది అంటే స్వతహాగా అంటే అర్థం ఏంటి, మీరు ఉపాధిని దానికి జోడించదంత ఆత్మస్వరూపం. కాంట్రాస్ట్ లేదు, నిర్విశేషము, విశేషం అంటే కాంట్రాస్ట్ లేదు, కనుక ఏకము, నిర్విశేషత్వాలు ఏకత్వా. అది ఎప్పుడు కూడా కాంట్రాస్ట్ ఉన్నప్పుడే మీకు మనస్సు, వాక్కు, నామము, రూపము ఇవన్నీ వస్తాయి. సో అటువంటిది లేకపోవడం చేత అది ఏకము. ఏకము అంటే కూడా అది ఒకటి అని లెక్క పెట్టదగ్గరేం కాదు, అలాగా లెక్క పెట్టదగ్గిన ఒకటి కాదండి, అది రెండవది లేనిది. ఆ ఏకము అనే మాట కూడా అద్వైతము అనే అర్థం. ఏకము అంటే ఒక పండు అన్నట్టుగా చెప్పి మాట, ఒక పండు అంటే అర్థం ఏంటి, రెండు పళ్ళు ఉన్న దాంట్లో సగం అని అర్థం. ఆత్మ ఒకటి అంటే రెండు ఆత్మలో సగం, అలా కాదు, ద్వితీయము అలా. సో ఆ విధంగా ఏకత్వాచ. కాబట్టి ఇప్పుడు జపదేశం ఎలా చేస్తారు, జపదేశము అంటే చెప్పడం ఎలాగో అలా చెప్పాలి, దాన్ని చెప్పాలి, దాని గురించి ఏదో విధంగా చెప్పాలి కదా. వ్యాకరణంలో వ్యపదేశివద్ భావము అనే మాట వాడతారు, అంటే ఆద్యంతవత్ ఏకస్మిన్ అనే సూత్రం దగ్గర అది ఉన్నది ఒకటి, ఉన్నది ఒకటి, దాన్ని ఆది అనాలా అంతమనాలా అని మీమాంస వచ్చింది. మీమాంస వస్తే అంటే ఆదికి అంతమునకు డిఫినేషన్ ఏమిటో చెప్పండి, అంటే వాళ్ళు ఎలా డిఫైన్ చేశారు, దీని తర్వాత ఇంకా కొన్ని ఉంటాయో అది ఆది, దీని తర్వాత ఇంకేం ఉండవు, ముందు మాత్రం ఉంటాయి తప్ప ఇంకా తర్వాత ఇంకేం ఉండవు, అది అంతము. ఇది ఒక్కటే ఉంది, దీని తర్వాత ఏమీ లేదు, దీని ముందు ఏది లేదు. కాబట్టి ఇది ఆది అనే నిమిషంలో పడదు, అంతము అనే నిమిషంలో పడదు. దీన్ని ఏమనాలి, ఆ ఒక్క దాని ఒక్కదానే మనం అలా అనుకుందాము. ఏమని అనుకుందాము, అదే ఆది, అదే అంతము, ఏకస్మిన్ ఆది అంత వ్యపదేశము చేయగలము, అదే అది వంటిది, అంతము వంటిది,
సూక్ష్మం. దాని మీద భాష్యకారులు దానికి ఆ పేరు పెట్టారు వ్యపదేశివద్భావము. అంటే అది వ్యపదేశం చేస్తే అదే కలిగి ఉంటుంది. మీరు ఆది అని పేరు పెడితే దానికి ఆది అని పేరు ఉంటుంది. మీరు అంతమో అని పేరు పెడితే అంతమో అని పేరు ఉంటుంది అనే అభిప్రాయం. సూత్రాన్ని వ్యపదేశివత్ అని పతంజలి మహర్షి దానికి ఆ నామాన్ని నామకరణం చేశారు. సో మీరు ఎందుకు చెప్పారంటే వ్యపదేశం అనగా ఎలా పిలిస్తే అలా అది వ్యపదేశం ఉంటారు. ఇప్పుడు ఈ ఆత్మకి ఏం వ్యపదేశం చేస్తారు? ఏం వ్యపదేశము లేదు, ఒకటే వ్యపదేశము వ్యపదేశ. ఇది కాదు అది ఇది కాదు అనే వ్యపదేశం చేయాల్సి అథాత ఆదేశో నేటి నేటి అని మనం ప్రధానంగానే ఉండదు కూడా. అథ అత యథాసలాగా అథ అత దానిలో అర్థాలు ఉన్నాయి. ఇది సెక్షన్ ఎండలో ఉంది. అథాత ఆదేశో నేటి నేటి ఆదేశ ఉపదేశ ఇది ఉపదేశం ఏమిటి? నేటి నేటి ఇది కాదు. ఇది అంటే ఇది అని అర్థం చెప్పుకోండి. ఇది అంటే మనస్సుకి బుద్ధికి గోచరించేది ఏదో ఉంటుంది కదా, ఏదో విశేషం ఉంటుంది కదా, ఆ విశేషానికి ఇది అని అర్థం. ఇది మనస్సుకి బుద్ధి మనస్సుకి ఇంద్రియములకు తెలిసే విశేషము నా కాదు. ఇది నా అలా చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పుకోమంటారు? మీరు చెప్పుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు. నేతి నేతే రెండు సార్లు చెప్పడం వేప్స. రెండు సార్లు అంటే వేప్స. వేప్సని సరిగ్గా రెండు అని చెప్పడానికి అనుభవం, అనేకము అని చెప్పడానికి వేప్సని ఉపయోగిస్తారు. కొంచెం కొన్నిసార్లు అనేకము. మీరు ఎన్నిసార్లు నేతి నేతి అనవలసి వస్తుందంటే మీకు ఎన్నిసార్లు ఏదో ఒక విశేషము ఉపాధి కారణంగా ఆత్మస్వరూపము గోచరిస్తుందో అన్నిసార్లు కూడా మీరు నేతి నేతి అని చెప్పుకోవాలి. నో మెటీరియల్ మెడిటేషన్. సో ఈ జగత్తు మెటీరియల్ అంటే ఇది భౌతిక జగత్తు. భౌతికము అంటే అది సాలిడ్, సాలిడ్ అంటే రియల్ అని అనిపిస్తుంది. కాబట్టి ప్రతిసారి అలా అనిపించినప్పుడల్లా నో ఇట్ ఈస్ నాట్ రియల్, నో రియాలిటీ టు దాట్. అది ఎలా వస్తుందంటే మనిషి లోపల ఒక ఫైట్ ఉంటుంది, వాడి లోపల ఫైట్ ఉంటుంది. ఫైట్ అంటే ఒక యుద్ధం చేసే లక్షణం ఉంటుంది, కలహించే లక్షణం ఉంటుంది. కలహించే లక్షణం ఉంటే వాడు కలహం కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ స్పాయిలింగ్ ఫర్ ఫైట్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ సందర్భం వచ్చినప్పుడు వాడి గిల్లి గజ్జా పెట్టి కలహిస్తాడు. ఎందుకన్నా అలా కలహిస్తున్నాడు అంటే వాడిలో ఆ కలహించే లక్షణం ఉంది కాబట్టి అలా కలహిస్తున్నాడు. ఈ నేతి నేతి అనేది అలాగే ఉంటుంది. అంటే కలహం అన్నదాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. అలాగే మీరు ఆత్మస్వరూపం మీద ఎవేవో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, అన్ని ప్రాజెక్షన్ చూపిస్తూ ఉంటారు. ఈ కలహమే ప్రాజెక్షన్ ఉందనుకోండి, కలహం ప్రాజెక్షన్ ఎలా ఉంటుందంటే వీడు నాకు శత్రువు అని ఎవరో ఎవరినో వీడు రికగ్నైజ్ చేస్తారు. వాడి శత్రువులా వాడు వీడి ముఖం కూడా చూసుకుంటాడు ఎప్పుడు. వాడిని ఏమంటే మీకు వాడంటే శత్రువు అంటే ఏమో నాకు తెలియదు, ఆయన మీద నాకే శత్రుభావమో లేదంటే. కానీ వీడంటాడు తను కాదు, వాడు శత్రువే అంటే అర్థమేంటి? శత్రువు కాని వాడు శత్రువుగా ఎందుకు కనబడుతున్నాడు? వీడి లోపల కలహము ఉన్నదన్నమాట. దిస్ ఇస్ కాల్ ప్రొజెక్షన్. ఇదే విధంగా మీరు ఆత్మస్వరూపం మీద ఏవేవో ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. మీ మీద మీ మనస్సులో క్యాస్ట్ ఐడెంటిటీ చాలా బలంగా ఉందనుకోండి. చాలా మంది అలా ఉంటారు. చాలా మంది క్యాస్ట్ ఐడెంటిటీ చాలా బలంగా పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సందర్భంలోనూ క్యాస్ట్ ఐడెంటిటీని ప్రాజెక్ట్ చేసుకుంటారు. అలాగే మరో ఐడెంటిటీ, నేషనల్ ఐడెంటిటీ, కైండ్ ఆఫ్ ఐడెంటిటీ, అవన్నీ కూడా ఆత్మస్వరూపంలో కల్పితం లేదు. కాబట్టి ఆ విధంగా మీ మనస్సులో ఉండే అజ్ఞానం కారణంగా ఆత్మస్వరూపం ముందు ఏ ఏ ఉపాధులు భాషించి సత్యములుగా మీరు భ్రమపడుతూ ఉంటారో వాటిని అన్నింటినీ త్రోసిపుచ్చి ఆత్మస్వరూపంలో ఈ విశేషములు లేవు లేవు అని తెలియటయే లక్ష్యముగా పెట్టుకోవాలి. నేతి నేతి ఇది వ్యపదేశ. ఈ నేతి నేతి అన్నది ఎలా ఆపరేట్ చేస్తుంది అన్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది అంటే చెప్తాము, మనం తెలుసుకునేవాళ్ళు దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ సంస్కృతంలో ఏమంటారంటే నాటభావం కదా, నాటభావం
ఆత్మభావం వస్తుంది. కాబట్టి ఆత్మభావమా, ఆత్మభావమా, క్యాస్ట్, క్యాస్ట్ యొక్క భావము, క్రీడ్ యొక్క భావము, రేస్ యొక్క భావము, రిలిజియన్ యొక్క భావము, ఈ భావాలని కలిపితే ఆత్మ, అదే ఆత్మ ఉంటాయి, అదే ఆత్మను పొందగలిగింది. దానికి శూన్యవాదం ఉంటాయి. మరి వేదాంతం కూడా అలాగే మాట్లాడుకున్నట్టు నేను ఏపీ నేతి అంటే మొత్తం ఉన్నవాటిని ఇంట్లో విశేషించి పాటిస్తే ఇంకా శూన్యంగా మిగులుతుంది కదా, శూన్యం లేదు. మరి ఏం మిగులుతుంది, ఎలా మిగులుతుంది అంటే ఇక్కడ భావము అభిప్రాయం కాదు, ఇది ఫలానా విశేషము, విశేషము పర్టికులారిటీ ఉంటా నా లేదు అంటే అభావము. మరి ఆత్మ ఏంటి అంటే అభావ ఉపలక్షితం చేయడం. ఆ ఉపలక్షితం అనేది పట్టుకోవాలి. అది ఎలాగంటే శాస్త్ర దర్శన న్యాయంలో ఇది ఉంది, చంద్రుడిని చూపించాలి కదా, అదో ఆ బొమ్మకే చూడు అంటాడు. ఆ బొమ్మ అంటే అక్కడ ఆ బొమ్మ ఎలా ఉంటుందంటే ఇలా వైలా ఉంటుంది, వైలాగా ఉంటుంది బొమ్మ. రెండు బొమ్మల మధ్యలో చూపిస్తారు, ఆ రెండు బొమ్మలు ఉన్న వై చూసావా, దాన్ని వై అంటే ఇంగ్లీష్లో ఉన్నారు, తెలుగులో ఏదో భాష ఏదో కొంత పదం ఉంది దానికి పడిపెట్టుకోవాలి. అలా ఆ రెండు బొమ్మల మధ్యలో చూడరా అంటే వీడు అనుకుంటాడు ఆ రెండు బొమ్మలు, ఆ రెండు బొమ్మలు చంద్రుడు, రెండు బొమ్మలో ఉన్నాడు ఆ చంద్రుడు కాదు, ఆ రెండు బొమ్మల్లో లేడు అంటే మీరు ముందు ఏం చేయాలి, రెండు బొమ్మల మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి ఆ ఫోకస్ రెండు బొమ్మల మీద అడిగిపెట్టిస్తే మీకు చంద్రుడు ఏం జరుగుతుంది, నేను తెలివితేటలు అలా ఉండకూడదు. కొన్ని చంద్రుడు అంటే ఇలా కొమ్మల రూపంగా ఉంటాడని అదే మరి కాదుగా. కాబట్టి ఏం చేస్తారు, ముందు రెండు కొమ్మలని పట్టుకుంటారు, పట్టుకోవడం బుద్ధితో పట్టుకుని దాన్ని విడిచిపెట్టే మీరు చంద్రుడు దొరుకుతారు. శాఖాచంద్ర దర్శన శాఖ ఉపలక్షిత, శాఖ నిషేధ, శాఖ ఉపలక్షిత చంద్ర దర్శనం. శాఖ నిషేధం చేస్తే కానీ చంద్రుడు దర్శనం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ విశేషాన్ని ప్రస్తావించి, ఇది ప్రస్తావించేటువంటి ప్రస్తుతం అంటే ప్రసక్తమై ఉన్నది, ఇటు రిలవెంట్, విశేషము రిలవెంట్గా ఉన్నది. ఉపాధి కారణంగా, ఉపాధి కారణంగా రిలవెంట్గా ఉన్న విశేషము ఇప్పుడు దేహమనే ఉపాధి కారణంగా పుట్టుక మరణము అనే విశేషములు ఆత్మ ఎందుకు ప్రసక్తము ఇగ్నరెన్స్. ఇప్పుడు ఏం చేస్తారు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మీరేం చేయాలి, ఆ ఆత్మయందు చేయబడిన అధ్యారోపమును పట్టుకుని దాన్ని నిషేధించి అధ్యారోప నిషేధం ద్వారా ఈ అభావం ఉంటుందో ఆ అభావం చేత సూచితమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఉపలక్షిత శాంతిని తెలుసుకోవడం కూడా అలాగే. శాంతి, శాంతి అంటే ఏమిటి, శాంతి ఏమిటి చెప్పండి, అనుకోండి ఓకే, ఈ మనస్సులో ఏదైనా కోరిక పుట్టినా పుట్టం ఉంటుంది ఓకే, పుట్టిన కోరికను నువ్వు ద్రోసిపుచ్చున్నావు ఓకే, ద్రోసిపుచ్చావు దాన్ని అకామహ అంటారు, కామనాయా అభావ, కామన లేకుండా చేయడం, అభావం చేత శాంతి నీకు ఉపలక్షితమవుతుంది. అహో అంటే శాంతి అంటే అభావమా, కాదు శాంతి అంటే అభావం కాదు, శాంతి అంటే స్వరూపం, అది అభావం ఏమిటి, స్వరూపం. సర్వమును తెలుసుకుంటూ ఉండేటువంటి తత్వం ఉన్నది అదే, కాబట్టి దాన్ని అభావం చేసి పెట్టకూడదు. మరి శాంతి ఏమిటి, అభావం కాదు, అభావ ఉపలక్షితమైన స్వరూపము. దేని అభావము, కామన యొక్క అభావము చే ఉపలక్షితమైన స్వరూపము శాంతి. మీ కోపం ఉందా, ఉంది, ఆ కోపాన్ని నిరాకరించండి, త్రోసిపుచ్చండి. సో క్రోధ అభావ ఉపలక్షిత స్వరూపానికి శాంతి అనిపేరు. ఇంకా మాత్సర్యం ఉంటే మాత్సర్య అభావ ఉపలక్షిత స్వరూపానికి శాంతి అనిపేరు. వీటన్నిటికీ అశాంతి, అశాంతులు అనేకం, శాంతి ఒకటే. అయితే ఆ ఒక్క శాంతికి మీరు ఎలా వెళ్ళచ్చు, ఎన్ని అశాంతులు ఉన్నాయో వాటన్నిటినీ నిషేధించుకుంటూ పోతే మీకు లభించే శాంతియే స్వరూపం. ఈ షట్ సంపత్తి కూడా అలాగే వచ్చింది, నేను గమనించారో లేదో, ఆ శాంతోదాంత ఉపరత స్థితి క్షుశ్రద్ధాంత సమాధితో గొప్ప ఆత్మన్యే ఆత్మానం వశ్యేత్ అనే ఉపనిషత్ వాక్యం ప్రధానంగా ఉంటాయి. సుశాంత, మనస్సు శాంతిగా పెట్టుకో అంటే మనస్సు యొక్క సుఖదుఖ ఉపశమం చేత, మనస్సు అంటే సుఖదుఖాలు,
ఈ సుఖముందు ముఖమునందు పట్టుకుని ఉండడం. అటు సుఖాన్ని పట్టుకోకూడదు, దుఃఖాన్ని పట్టుకోకూడదు. ఆ ఉపశమము చేత లభించే స్వరూపము అది శాంత. అంటే మనస్సులో సుఖ దుఃఖాత్మకమైన ఏ విక్షేపము కలదో దాని యొక్క శాంతికి మొదటి శాంత. ఇంద్రియ విక్షేపం, శాంత అంటే ఇంద్రియము, ఇంద్రియము అనుకూల్యము ప్రతికూల్యము అనే విక్షేపం ఉంటుంది. వాటికి నాకు నచ్చింది కనపడాలి, చెవికి మధురమైనది వినబడాలి, పురుషమైనది వినబడితే దుఃఖం కలుగుతుంది. సో ఈ విధంగా ఇంద్రియ విక్షేపం, ఇంద్రియ విక్షేపం నిరాకరణపూర్వకమైన శాంతికి అటువంటి స్థితికి దాంత శాంతి ఉపరతి. క్రియా విక్షేపం, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, పనిమైన మంగళ గురించమని ఒక సాంత ఉంటుంది, ఏదో పని చేస్తూ ఉంటారు, ఏదో పని క్రియా ఏదో చేయకపోతే ఉండలేదు, స్థిరంగా ఉండలేదు మనిషి. ఆ క్రియా వాసనలో పడుతుంటారు, అది ఒక విక్షేపము. ఆ విక్షేపమును నిరాకరిస్తే ఉపరతి శాంతం, దాంతో ఉపరత అతిక్షు అంటే శీతోష్ణముల యొక్క విక్షేపం. ఉందని ఓ రకమైన విక్షేపం, వేడిగా ఉందని ఇంకో రకమైన విక్షేపం, దాన్ని దిక్కుండా కూర్చుంటాడు. ఆ విక్షేపం నుండి మీరు విముక్తిని పొంది శాంతి స్వరూపాన్ని పొందుతారు. దిక్షు శ్రద్ధ అంటే సందేహ రూపమైన విక్షేపం, ఈ డౌటింగ్ థామస్ అంటారు. డౌట్ ఎప్పుడైతే వస్తుందో విక్షేపంలో పడిపోతారు. మీకు డౌట్ సెటిల్ అయితే మీకు నిద్ర పట్టదు. రాత్రి ఎవరి నిద్ర అయినా చెడపట్టాలంటే వాడికి ఫోన్ చేసి నీకు పెద్ద రహస్యం చెప్పేది ఉందని పొద్దున్న చెప్తానంటే ఇంకా రాత్రికి వాడు నిద్రపోతారు. ఎందుకంటే విక్షేపంలో పడిపోతుంది మనస్సు. కాబట్టి మానవ స్వభావం అలా ఉంటుంది. కాబట్టి ఆ డౌటింగ్ నేచర్ని మీరు తిరస్కరిస్తే లభించేటువంటి శాంతికి శ్రద్ధ సమాహిత అంటే మనశ్చాన్ని చెంది నిరాకరణ పూర్వకమైన శాంతి మనస్సుకి చెప్పవు. ఎందుకంటే ఉద్యోగితోటి మనం తీసుకోవాలి సుఖ దుఃఖాత్మకం వేరే, అది రాగము, ఇది చాంచల్యం. ఈ చాంచల్యంలో వచ్చేటువంటి విక్షేపం నిరాకరణానికి లభించే శాంతి. చూడండి విక్షేపాలు ఆ రకాలు, వాటి వల్ల లభించే వాటిని నిరాకరిస్తే లభించే శాంతి ఒకటి. అలాగే ఉపాధులు లెక్కలేదండి, వాటన్నిటికీ లేపి లేపి అని మీరు తిరస్కరించకపోతే ఆ తిరస్కారము చేసిన వెంటనే ఏ అభావము కలదో ఆ అభావము చేత ఉపలక్షితమైన స్వరూపం తెలిసిందండి. అభావోపలక్షిత అంటే అర్థం తెలిసిందా? కేవలం అభావం దగ్గర అడగకూడదు, అభావోపలక్షిత అభావం నుంచి అది ఆ ఉపాధిని బట్టి వచ్చిన గుణాన్ని లేక ధర్మాన్ని పట్టుకుని ఇది పట్టుకుని నా నిషేధించి అభావాన్ని నుంచి అభావంగా అడుగుకోకూడదు. అభావము చేత ఉపలక్షితమైన స్వరూపము కలదో అది ఆత్మ. ఆత్మను తెలుసుకునే పరిస్థితులు ఒక్కటే, ఇంకా వేరే ఉపాయం లేదు. అంచేతన శంకరులు వివేక ప్రధానంగా ఉంటుంది వారి బోధ. ఈ పాయింట్ మనసులో పెట్టుకునే వారు నిర్వాణ శక్తులు రాశారు. రాసి దాంతో సంతృప్తి చెందకుండా దశశ్లోకి మళ్ళీ నిర్వాణ శక్తంలో మీకు అలాగే ఉంటుంది. మొదటి మూడు పాదాలలో నిషేధాన్ని చేసి ఇంకా మిగిలినటువంటి సచ్చిదానంద తత్వాన్ని చిదానంద రూప శివోహం మన వాళ్ళకు ఉంటారు. శివుడు అంటే కైలాసవాసం అనుకుంటారు. కైలాసవాసం అంటే అక్కడ నిషేధాలు చేసి ఇంకా కైలాసవాసం ఏంటంటే కైలాసవాసి కాదు, ఆత్మ చైతన్యం సర్వమండలములకు నిధానమైన ఆత్మ చైతన్యం. ఈ శివ విష్ణు అనే పేర్లు పెట్టేసి రెండు రూపాలు పెట్టేసి వాటి మధ్య వైభవం వైమనస్యం పెట్టేస్తే మన శాస్త్రాల్లో వీటి ప్రస్తావన ఎక్కడ. ఎందుకంటే శంకర భగవత్వాల కాలం నాటికి శివ విష్ణు విభాగం లేదు, శ్రీకృష్ణుడు గీత బోధించి నాటికి శివ విష్ణు విభాగం లేదు. శివాని ఒక డైరీ కింద ఇవాల్వ్ ఉంటాం, విష్ణు అనే ఇంకో డైరీ ఇవాల్వ్ ఉంటాం. ఈ రెండు డైరీస్ మధ్య క్లాష్ ఇవాల్వ్ అవ్వడం, ఇవన్నీ కూడా సోషల్ ఇవల్యూషన్. ఇవన్నీ కూడా 2-3 శతాబ్దాలలో జరిగినటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎప్పుడైంది? ఆ ప్రాసెస్కి ముందే ఉన్నారు శంకర భగవంతులు, మనుషులకు గీత ఎప్పుడైతే ఈ ప్రాసెస్కి ముందే ఉంటాయి.
ఈ ప్రాసెస్ ఇట్ స్టార్టెడ్ సమ్టైమ్ అరౌండ్ 9-10 అలా స్టార్ట్ అయింది. 9th century, 10th century అలా స్టార్ట్ అయింది. 12th, 13th, 14th వచ్చేప్పుడు బాగా తీసుకుంది. కాబట్టి మీకు ఈ సాహిత్యం కాలంలో పురాణాల్లో శివ పురాణం తీసుకుంటే విష్ణు యొక్క క్యారెక్టర్ని డౌన్ గ్రేడ్ చేసిన కథలు ఎన్నెన్నో ఉంటాయి. విష్ణు పురాణం తీసుకుంటే విష్ణు పురాణం ఇంక్లూడింగ్ భాగవతం తీసుకుంటే శివుణ్ణి చాలా పూర్ లైట్లో చూపించేటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఉదాహరణకి శివుడు అర్థం పార్వతీదేవి అర్థం కదా అని చెప్పి అంటే అభేదమైన అర్థం కదా, అభేదమైన అర్థం. అంతేకాదు ఒక డియోడిలో ఉన్నాడు ఏమీ కాదు. ఈ చిత్రకారం ఏం చేశాడు, శివుడు పక్కన పార్వతీదేవి కూర్చోడు. ఇంకో ఒక అర్థం ఉంది. ఒకసారి ఒక ఋషి కైలాసానికి శివహాని పదాన్ని మీరు ప్రాపర్గా తెలుసుకుంటే బాగుంటుందని ఏదో మొదలుపెట్టాను. మొదలుపెట్టి ఫినిష్ చేసేసుకుంటే కనుక వెళ్ళాను. కైలాసానికి వెళ్తే అక్కడ శివుడు పార్వతీదేవి తన పక్కన కూర్చున్నట్టు అక్కడ గౌరవం చేసి కూర్చున్నాడు. ఈ విషయం కాడు ఎవరా, నువ్వు దేవదేవుడు, నీ మానవులకు ఉపదేశం చేయాల్సిన వాడివి, ఆదర్శం నిలపాల్సిన వాడివి. అమ్మాయిని అలా పక్కన ఎంత భార్య అయితే మాత్రం అలాగ ఎప్పుడు అలా పరిమితి ముందు అలా పట్టుకుని ఇంకా వెస్టర్న్ కంట్రీస్లో లాగా అవకాశం ఒక్కడే అదే వస్తాయి. చుట్టావా నేను మధ్యాహ్నం పెట్టలేదా అని కోపడతాను అని శివుడి మీద కోపడు. కోపడితే పాపం పాత్ర శివుడు పోయి దూరంగా జరిగిపోయి నేను జగన్నాథుడైనటువంటి శివుడితో నేను జగడప్పని నేను కలిసి ఉంటే నువ్వు ఇలాంటి నిందావాక్యాలు పొందుతావా, నువ్వు గాడి చేయకపోతే శాపం చేయవచ్చు. ఏమని కదా హౌ పూర్ ఆ శాపాన్ని బట్టి వాడు ఏదో అయ్యాడు, హౌ పూర్ లైఫ్లో ఉందో చూడండి. సో శివ అంటే అలా మాత్రం అనుకోండి, దట్ ఈస్ నాట్ ది శివ. శివాంగ శివోహం, శివోహం అంటే వశకాంతం అంటే ఆనంద స్వరూపము మంగళస్వరూపము అర్థం. వశకాంతం నుంచి శివ వచ్చింది కాబట్టి. సో నేటి నేటి వ్యపదేశో భవతి ఒకదానికి మరోదానికి అలా తీసుకెళ్ళాను నేను. మొత్తానికి చాలా విషయాలు దీనికి సంబంధం ఉన్నాయి. ఒకటి కొంచెం డైజెస్ట్ అయినప్పటికీ కమింగ్ బ్యాక్ టు ది స్టేట్మెంట్, అవిద్య కామ కర్మ విశిష్ట కార్య కర్మోపాధి ఆత్మా సంసారి జీవ ఉష్యతే. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ ప్రక్రియను ఇలా చెప్పుకోవచ్చు, నేను వచ్చిన ప్రసంగం చేస్తాను. ముక్కును అలంకరించడానికి ఉపయోగించిన సందర్భంలో దాని మీద ముక్కు పొడకంటారు, చెవులు అలంకరించడానికి ఉపయోగించిన సందర్భంలో దాని మీద ముగ్గులు అంటారు, మెడను అలంకరించడానికి ఉపయోగించిన సందర్భంలో దానిని నెక్లెస్ అంటారు, చేతులను అలంకరించిన సందర్భంలో దానిని కంకణం అంటారు. ఏమిటది, ఎన్ని ఎన్ని బంధనాలు ఉన్నాయి? కెన్ యూ ఇంప్రూవ్ అపాయింట్మెంట్? ఒక ఆయన అడిగాడు, ఒక వెస్టర్న్ మీద అడిగాడు, బుద్ధిమంతుడు అలా బుద్ధిమంతుడు పాఠం మాట్లాడుకుంటున్నాడు. ఏ స్వామి నువ్వు బంగారం కృష్ణంగా ఎన్ని రకాలుగా వాయిలో నేను కౌంట్ చేశాను. మ్యాడ్రిడ్లో ఉంటాడు స్పెయిన్ పాపం నాకు తమ్మ ఆహ్వానించాడు, నాకు ఓపెన్ చెప్పిన వెళ్ళాలి. నన్ను ఎక్కడో అడిగాను ఎవరుగా మ్యాడ్రి పెట్టుకున్నారు. బంగారం బంగారమే
అంటే ఆ నిర్విశేషము వ్యపదేశము లేనిది అద్వయము, దానికే జీవుడు వ్యపదేశము. వ్యపదేశమే ప్రతిదీ వ్యపదేశమే. జీవ ఉచ్యతే అంటే వ్యపదేశం భవతే, జీవుడని వ్యపదేశము, దానికే సంసారి అని కూడా వ్యపదేశము. వీడికి సంసారి అని వ్యపదేశం చేస్తే ఆ సంసార లక్షణములు లేని సందర్భంలో అదే ఆత్మ చైతన్యానికి అసంసారి అని వ్యపదేశం వస్తుంది. అదే ఈశ్వర అనే వ్యపదేశం. ఈశ్వర కూడా వ్యపదేశమే, అంటే వ్యపదేశాలు ఉన్నది శుద్ధ చైతన్యం కోసం ఏదీ లేదు. సో ఏమిటి వ్యపదేశం, ఏమిటి జీవ అని వ్యపదేశం అంటే చూడండి, ఓ పెద్ద ముఖ్యుడు కాలుష్యాన్ని పోగేస్తే కానీ అంతటి అద్వయ నిర్విశేష ఆత్మ చైతన్యానికి జీవ అనే వ్యపదేశం రాదు. దానికి అంత కాలుష్యాన్ని పోగేయాలి. ఎంత కాలుష్యము, ముందు అవిద్యని దాన్ని ఎత్తులు పొందాలి. అంటే అవిద్య అనే అర్థం ఏమిటి, ఉన్నదానిని ఉన్నట్టుగా తెలియలేకపోవుట, దాన్ని అవిద్య దాని ఎత్తు మీద పారేయాలి. ఇది ఎలాగంటే శంకర భగవత్పాదులు ఈశావాస్యోపనిషద్ భాష్యం ఉపోద్ఘాతంలో దృష్టాంతం ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ దృష్టాంతం. చందనపు కట్టని, చందనపు కర్మని మునికాలలో చెప్తారు. మునికాలు అంటే మీకు రాకపోతే ఎక్కడ పెడితే ఎవరుకుంటే అయితే అక్కడ అక్కడ కనుకుంటూ ఉంటాయి. ఇక్కడ కొంత కవర్ చేసుకుంటారు, అక్కడ ఓపెన్ ఉంటాయి, అందుకోసం అలా చెప్పారు. ఆ మొత్తం ఆ సిటీలో ఉన్న మునికంతో దాంట్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ చందనపు కర్మ దాంట్లో పడింది, చాలా శ్రేణిగా ఉంటుంది అండి. అది గబ్బు గిన్నె అనేది కాదు, మొత్తానికి ఎలా అయితేనే అంత విలువైన చందనపు కర్మని పోగొట్టుకోవడం ఇష్టం లేక చేయబెట్టి కెంచి మొత్తానికి పీకాడు. అది ఎలా ఉంటుంది అంటూ పోల్చా. ఆ చందనపు కర్మ శుద్ధి చేయాలంటే ఏం చేయాలి, దాన్ని కడిగి చిత్రిక పట్టాలి. చిత్రిక పట్టాలి అది చెల్లె ఇష్టపడుతుంది. దాంతో కొన్ని లేయర్స్ కట్ చేసి పారేయాలి దాన్ని, అప్పుడు అది దాన్ని స్వరూపం పడుతుంది. ఆ రకంగా అవిద్య ఎప్పుడైతే ఆత్మ యొక్క పూర్ణత్వం వీడికి అనుభవానికి రాకుండా అవిద్య కప్పేసిందో కోరిక పుడుతుంది. కాదు కోరిక పుడుతూనే కర్మ చేస్తాడు వైదికుడు. ఎదుగుడో కూడా ఒప్పుడు కోరిక పుట్టగానే కర్మ వైదికుడో ఇప్పుడు బ్రహ్మ వర్చస్సు కావాలి అంటే వాడు ఏదో యజ్ఞం చేస్తాడు. బ్రహ్మ వర్చస్సు కామో ఏం చెప్తే ఆ యజ్ఞం చేస్తే బ్రహ్మ వర్చస్సు. లౌకికుడు ఏం చేస్తాడు, ప్లాస్టిక్ సర్జరీ చేయండి, లేకపోతే ముఖానికి అలంకారం, ముఖానికి సౌందర్యం పెరిగేటువంటి కొత్త కొత్త సాధనాలు, అవన్నీ లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని వచ్చాయి. కూడా ఏదైనా చిన్న చిన్న బబుల్స్ బాయిల్స్ లాగా ఉండి వికారంగా ఉందని మీరు అనుకుంటే వాడు లేజర్ కూడా అంతా సర్దుబాటు చేసేసి సున్నితంగా చేసుకుంటారు. అమెరికాలో అయితే వయసు వచ్చినప్పుడు ఆ ముడతలు పడతాయి, ఆ ముడతల్లోకి కెమికల్స్ ఇంజెక్ట్ చేసి సర్దుబాటు చేసి అంతా ముడతలు లేకుండా చూపిస్తారు. కాబట్టి ఇది లౌకికుడు. లౌకికుడు కోరిక ముఖం అందంగా కనుగొనాలి, అందుకోసం వాడు ఇలాంటి వైద్యం చేస్తారు. వైదికులు అయితే ఏం చేస్తారు, ఏదో ఉంటుంది బ్రహ్మ వచ్చకామోది హోది అని అలాంటి హోమంలో చేస్తుంది. అయితే ఇది కనుక పారాయణ చేసినట్లయితే మీరు బ్రహ్మ వచ్చస్సుతో మీ ముఖం నిండిపోతుంది అని ఏదో ఉంటుంది, భవిష్యత్తు పారాయణ అవుతుంది, ఏదో చెంది సంతోషంతో ఏదో ఉంటుంది అని పారాయణ చేస్తుంది. వైదికుడు అయితే అలా చేస్తారు. లౌకికుడికి పశు సంపద కావాలనుకుంటే ఎక్కడో లంచం పట్టి పశువుల్ని సంపాదిస్తారు, ఆ లంచంలో పశువులను కొంటారు. వైదికుడికి పశువులు కావాలనుకుంటే చిత్రయాని చేత పశుకామహ చిత్రయాగం చేస్తారు. వైదికుడు లౌకికుడికి డబ్బు కావాలంటే వాడు ఏదో డబ్బు సంపాదించి ఏదో స్టార్ట్అప్ కంపెనీలో లేదా ఉద్యోగం చేసో లేదా పార్ట్ టైం జాబ్ని పూర్తి చేసో సంపాదిస్తారు. లౌకికుడికి వైదికుడికి డబ్బు కావాలంటే శ్రీ యాగాన్ని చేస్తారు. శ్రీకామో శ్రీ అంతో సత్యం శ్రీకామ సపంచమే. నిజంగా మీరు ధనాన్ని పొందుకుంటారో మీరు సాత్ సింపుల్ ఉపాయం చెప్తారు. పంచదశ్యం పంచదశ
చేసే వృత్తులు పదిహేను వృత్తులు. ఎందుకంటే మంత్రం మంత్రం అంటే ఋక్మంత్రాల్లో రెండు వాక్యాలు ఉన్నాయి. హిరణ్యవర్ణ సుభర్ణ ప్రస్తుతం చంద్రాం హిరణ్యం లక్ష్మి జాతమేదో ఆవహ అని ఒక వృత్తులు. ఆవహ జాతమేదో లక్ష్మీ గుణపదాన్ని శ్యామి హిరణ్యం హృదయ జగామశుభం పురుషానహం రెండు వృత్తులు. రెండు వృత్తులు ఈ పదిహేను వృత్తులనే మీరు పెట్టించాలి రోజు కోసం సాయంకాలం శ్రేష్టం. మీకు డబ్బు నిండా వస్తుంది ఖాయం, కాకపోతే నేను చెప్పించాను. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన ఏమన్నాడంటే ఎందుకురా నీ చెవి, దాని ఏదైనా కనీసం ఒక ఉండాలిస్తే ఆ చెవించి కొంత లాభం ఉంటుంది. నీ చెవి మోసిన చెవి మాకు అక్కర్లేదు. జీవుడని కూడా దానికే వ్యపదేశము. అదే అర్థం చెప్తున్నాను.
నిత్య నిరతిశయ జ్ఞానశక్తుపాధి ఆత్మా అంతర్యామి ఈశ్వర ఉచ్యతే. ఈశ్వరుడు కూడా ఉపాధి అయినా ఉపాధి, ఈశ్వరుడు కూడా ఉపాధి. ఇది ఎలాగంటే మహాకాశము ఆ ఘటాకాశము అంట. మహాకాశము అంటే గొప్ప ఆకాశము, లేదా పెద్ద ఆకాశము. పెద్ద అన్నది ఉపాధి. ఆకాశము పెద్ద ఏమిటి అసలు? ఆకాశం పెద్దదా చిన్నదా? మహా తక్కువ. ఎందుకంటే అన్ని వస్తువులు ఆకాశం నందు పెద్దవిగా చిన్నవిగా వర్ణింపబడతాయి. ఆ పెద్దదనాన్ని చిన్నదనాన్ని సర్వమునకు సంభవము చేసేది ఆకాశం. దానికి ఇంకా పెద్ద చిన్న ఉండదు. దాన్ని దేంతో మీరు ఉపాధితో ముడిపెడితే తప్ప పెద్ద చిన్న ఉండదు ఆకాశం. కానీ వీడు ఆకాశము మహాకాశము ఉంటాడు. ఎందుకు మహాకాశం అన్నాడు? ఘటాకాశము పెట్టాడు. ఈ జల అల్పంగా ఉన్నాడు, దానికి మహాకాశము పెట్టాడు. అయ్యా ఆకాశానికి ఘటన ఉపాధిని అయినా అంటే ఆకాశానికి ఘటనమైన రుణుగా ఉపాధియో, ఆకాశానికి మహా కూడా ఉపాధియే. ఆకాశము ఆకాశమే, అది మహా కాదు అల్ప కాదు. కానీ అల్ప ఒకటి పెడితే దీనికి కంట్రాస్ట్గా మహా అనే ఉపాధి పెట్టాలి. అలాగే జీవుణ్ణి పెడితే కంట్రాస్ట్గా ఈశ్వరుడు పెట్టాలి. జీవుడు ఉంటే ఈశ్వరుడు ఉంటాడు, జీవుడు విలీనమైతే ఈశ్వరుడు కూడా విలీనమైపోతాడు. ఓన్లీ పరమాత్మ తత్వమే విలీనం ఉంటుంది. ఇంకేతనే శంకరుడు థీస్ట్ కాదు. థీస్ట్ ఎప్పుడవుతాడు? ఈశ్వరుడనే ఒక తత్వాన్ని నిలబెడితే థీస్ట్ అవుతాడు. ఆయన ఈశ్వరుడనే తత్వాన్ని కూడా ఆత్మ చైతన్యంలో కల్పిస్తాడు. జీవుణ్ణి ఈశ్వరుణ్ణి రెండింటినీ కల్పిస్తాడు. కల్పేసి శుద్ధ అద్వయ పరబ్రహ్మ మాత్రమే మిగిలి ఉన్నది. ఇంకా అద్వయ అద్వయ ఇంకా భక్తికి దానికి ఇంకా రెండవ లేని ఆ పరబ్రహ్మ అంచేత హీస్ నాట్ ఈవెన్ థీస్ట్. ఇప్పుడు ఆ ఈశ్వరుడికి శక్తి అనే ఉపాధిని పెట్టాలి. శక్తి అంటే ఎటువంటి శక్తి? విజ్ఞానము రెండు రెండు శక్తులు, జ్ఞానము శక్తి, రెండు రెండు పవర్స్. జ్ఞానము అంటే విజ్ఞాన శక్తి, శక్తి అంటే క్రియాశక్తి. జ్ఞాన శక్తి అంట ఆయన సర్వము తెలుసున్నవాడు. కాబట్టి సర్వము తెలుసున్నవాడు అంటే సర్వము ఉంటే సర్వము తెలుసున్నవాడు అవుతాడు. అసలు రైతుల ప్రశ్న ఇది. కాబట్టి ఈశ్వరుడు సర్వేశ్వరుడు అవునా కదా అని అంటారు. అంటే ఏమన్నాము సర్వ నాతో రైతు ఈశ్వరుడు సర్వేశ్వరుడు అంటారా అన్నారా? ఆ పోనీ అనండి. అంటే మీ సమస్య ఏంటి? సర్వం ఉంటేనే సర్వేశ్వరుడు అవుతాడు కదా. అంటే నేనన్నాను అక్కర్లేదండి, సర్వం ఉందనుకున్నా కూడా సర్వేశ్వరుడు అవ్వచ్చు. సర్వం ఉంటేనే సర్వేశ్వరుడు అవ్వక్కర్లా. సర్వం ఉందనుకుంటే కూడా సర్వేశ్వరుడు అవుతాడు. నేను ఎప్పుడైనా సినిమా చూశారా? చూశాను. సినిమాలో ఈ కుటుంబానికంటే ఉంటేనే కుటుంబానికి హెడ్ అవుతాడా? అక్కర్లా. కుటుంబం కనపడుతుంటే చాలు, ఉండక్కర్లా. ఆ కుటుంబం లేదుగా, లేకున్నా హెడ్ అయ్యిందిగా. కుటుంబం హెడ్ ఎలా అయ్యాడు? ఉండక్కర్లా, కనపడితే చాలు. కాబట్టి కనపడే సర్వమునకు ఆయన ఇష్టపడుతుంది. అంటే అది కూడా మేము మింగేస్తాం, మింగేస్తాం అది కూడా. కాబట్టి జ్ఞానము శక్తి. మీరు జగత్తును చూడండి, దేర్ ఇస్ పవర్, ఇంటెలిజెన్స్, ఈ రెండు ఉపాధి. తర్వాత ఈ జీవులు పుట్టుతూ ఉంటారు, గిట్టుతూ ఉంటారు. తదపేక్షయ నిత్యము ప్రవాహ నిత్యం, అదే నిరంతర బ్రేక్స్ ఉండదు. జీవుడు ఉపాధికి ఒక ఉపాధికి మరో ఉపాధికి మధ్యలో బ్రేక్ ఉంటుంది. బ్రేక్ వచ్చిందండి, ఈ బ్రేక్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవడో కల్పించేస్తారు. ప్రేతము భూతము పిశాచము అంటే కల్పించేస్తారు. ఇప్పుడు మనిషి చచ్చిపోతాడు, చచ్చిపోయినవాడు ఇంకో జన్మ నేను పొందాలి, ఆ జన్మే రూమ్ పొందుతాడు. మీరు ఇంత ప్రిసర్వ్ ఛాన్స్ ఇస్తే దాంట్లో కల్పనలే కల్పనలు గుర్తించేసి మొత్తం ఇక్కడ మరణించాడు అక్కడ పుట్టాడు మధ్యలో ఎంత వ్యవస్థ ఉందంటే అసలు పుట్టుక మరణము వాటిని సమీక్ష చేసే ఓపిక కూడా అవకాశం కూడా ఎవరికి లేనంత వ్యవస్థ వచ్చి పడిపోయింది. ఈ పుట్టుక ఈ మరణం, ఈ మరణము మళ్ళీ ఇంకోటి ఒక పుట్టుక, మధ్యలో గ్రంథాలు రాసి పెట్టారు. ఇంతంతలావు గ్రంథాలు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి అన్నా ఇది సీక్రెట్స్ ఆఫ్ డెత్ అనే పుస్తకం మీకు పంపిస్తాను చదవన్నాను. అంటే నన్ను ఎన్ని పేజీలు ఉంది? సెవెన్ 150 పేజెస్ ఉన్నాయి. సో మీరు పంపించకండి, నేను చదవలేదు, ఓపిక నాకు తెలియదు.
అంటాము. ఇంకా అలా రాకుండా వాళ్ళు కృష్ణాలు ఈ సందర్భం లేదు, ఏదో అలా చెప్పేలాగా నాడు అంచడంలో సరిపడుతుంది ఇది టైం ఏం చెప్పి అది మీ సీక్రెట్స్ ఆఫ్ డెత్ తెలుసుకోవచ్చు అది అక్కర్లేదు. సో నో వీక్లు నో ఎన్ని సీక్రెట్స్, ఎందుకంటే మధ్యలో అన్ని ఊహాపోహలు పోతూ ఉంటాయి. సో ఎనీవే ది పాయింట్ ఈజ్ ఆ జీవుడు అనేప్పటికీ ఒక ఉపాధి నుంచి ఇంకొక ఉపాధికి బ్రేక్ వస్తుంది, ఈశ్వరుడులో ఆ బ్రేక్ ఉండదు, నిరంతరంగా పోతూ ఉంటుంది. ఆ విజ్ఞాన శక్తి క్రియాశక్తి కానీ నిరంజన భూమి ఉంటాడు. ఆ రెండు శక్తుల రూపంగా ప్రతి ప్రాణి ఎందు ఉండి నియమిస్తూ ఉంటాడు జగత్తుడు. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆయన అంతర్యామి అని పేరు వచ్చింది. ఆ పరమాత్మ స్వతహాగా అంతర్యామి ఏం కాదు, ఇంకో పేరు ఈశ్వర. జీవుడికి సంసారి జీవ అని వచ్చింది, సంసారీకి కాంట్రాస్ట్గా అంతర్యామి, జీవహాకి కాంట్రాస్ట్గా ఈశ్వర అని వ్యపదేశములు వచ్చినవి. కాబట్టి ఈ పేర్లన్నీ తీసేసి అసలు ఉపాధి తీసేసామంటారు, ఏ ఉపాధి పెట్టం, అప్పుడేమంటారు సహ ఏవా నిరుపాధి కేవల శుద్ధ స్వేన స్వభావేన అక్షరం. సో ఆ చైతన్యమే ఆ పరమాత్మయే నిరుపాధికి అన్ని ఉపాధులు తీసేస్తారు. కేవల అంటే అద్వైత రెండవది లేనిది శుద్ధము అంటే ఉపాధి ధర్మముల యొక్క అధ్యారోపము లేనిది అన్నారు. స్వరూపము చేత ఉంటుంది, స్వేన స్వభావేన అంటే స్వేన రూపేణ తన స్వరూపమునందు తాను ఉంటుంది. అప్పుడు దానికి వ్యపదేశం ఏమిటి, ఉన్నాయి వ్యపదేశాలు, ఒకటే అక్షరం అని వ్యపదేశం శృతి చేసింది. తదక్షరం అధికమంటే ఇక్కడ కూడా ఎస్మిన్నోత ప్రోత కస్మిన్నోతిష్ట ప్రోతిష్ట అంటే అక్షరం అని ఈయన కూడా సమాధానం చెప్పినాడు. అదే అక్షరం లేదా పరహ అంటే ఉపాధులు అన్నిటికీ అతీతమైనది సా కాష్ట సా పరాగతి పరా అక్షరం వాడతారు పరం బ్రహ్మ అని కూడా అంటారు. తిరణ్యగర్భం వ్యాకృత దేవత జాతి పిండ మనుష్య తిర్య ప్రేతాది కార్యకరణోపాధి విశిష్ట తదాక్ష్యూపోవతి. మామూలుగా కొన్ని పర్టికులర్ ఎగ్జాంపుల్స్ రెండో మూడో చెప్పారు, ఇదేలాగా మీరు వర్కౌట్ చేసుకోండి. హిరణ్య గర్భుడు అంటే ఆ పరమాత్మ చైతన్యమే సమష్టి క్రియాశక్తి జ్ఞానశక్తి సమాహారము అనే ఉపాధిని జోడిస్తే హిరణ్య గర్భుడు అనుకుంటుంది. వ్యాకృతము అంటే ఆ పరమాత్మయే నామరూపములుగా వ్యాకృతమయ్యి అంటే దేవతలు మనుషులు పశువులు ఇలాగా వ్యాకృతమై వ్యాకరణం చెందినప్పుడు విరాట్ అనే పేరును అనే వ్యపదేశము పొందిన ఆ విరాట్ నందు ఉద్భాసించేటువంటి దేవతలు అగ్ని వరుణ అనే దేవతలుగా ఆ పరమాత్మ చైతన్యమే ఆ సందర్భాన్ని ఉంటుంది. జాతి 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 అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇత్యాది నామముల చేత కూడా ఆ పరమాత్మ చైతన్యమే ఆయా సందర్భాలను బట్టి వ్యవహరించబడుతూ ఉంటుంది. ఇక పిండ, పిండ అంటే మనుష్య శరీరము పశు శరీరము, ఆ పిండ ఉండే భేదాన్ని బట్టి దానికి నామాలు మారుతాయి. మనుష్య తిరిగి పెండాన్ని శరీరం తీసుకోండి, శరీరాన్ని బట్టి దాని మీద ఒక ఉపాధి నామాన్ని పెడతారు. తిరిగి ప్రేత అంటే పశువుల యొక్క నామాలు కూడా ఆత్మచైతన్యానికే వస్తాయి. గోవు అంటాడు, బర్రె అంటాడు, ఆత్మచైతన్యానికే ఈ పేర్లు పెడతారు. అలాగే తిరిగి మనుష్య మనుష్యుల పేర్లు, తర్వాత ప్రేత మరణిస్తాడు, మరణేసిన ఈ దేహాన్ని త్యాగం చేసేసుకుంది ఆ జీవుడు, త్యాగం అంటే ఆ దేహం పడిపోతుందని అర్థం. ఆత్మచైతన్యం అలాగే ఉంటుంది, ఆ పడిపోయినటువంటి జీవుడికి ప్రేత అని పేరు అంటే పితృదేవతలు అని ఇలాంటివో పేరు అగ్నిశ్వాత బలిషద ఇవన్నీ పేర్లు. అదే దేహం పడిపోయిన సందర్భంలో అదే పరమాత్మకు ఈ పేర్లు అన్నీ వస్తాయి. ఈ రకంగా ఇన్ని ప్రాణుల యొక్క ఇంద్రియములు దేహము వీటిని బట్టి వాటితోటి ఆత్మస్వరూపానికి మీరు ఉపాధి చేసినప్పుడు వాటికి చెందిన పేరు ఆత్మకు వస్తుంది, వాటికి చెందిన రూపము కూడా ఆత్మపై అధ్యారో
చేయబడుతూ ఉన్నది. తదాఖ్య తద్రూపో భవతి. తదాఖ్య అంటే తన్నామ పేరు గలది అవును. బర్రే అంటాడు. బర్రే అంటే ఆత్మస్వరూపానికే ఒక విశిష్టమైన దేహము, ఇంద్రియములు, అది దానితో దాన్ని కలగాపలకం చేసేసినప్పుడు ఆ ఆత్మస్వరూపాన్ని బర్రే అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. అది బర్రే రూపాన్ని కలిగి ఉంటుంది కూడా అలా అనిపిస్తుంది. అలాగే మనకి అనుభవాన్ని వస్తూ ఉంటాం. సో ఇదే విధంగా అదే ఆత్మస్వరూపము ఇన్ని రూపములుగా ప్రకటమవుతున్నది. తదేజతి తన్నైజతి దివ్యాఖ్యాతం. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తులో తదేజతి తన్నైజతి. ఇప్పుడు ఆకాశం ఉందండి, ఆకాశం కదులుతోందా? కదలటలేదు. తన్నైజతి తేజులు కంపడం కదలటలేదు. కానీ ఘటాకాశం తీసుకోండి, ఘటాకాశం తీసుకోండి అంటే ఘటన ఉపాధి దాన్ని ఎత్తున వేసి తీసుకోవాలి. అప్పుడు ఈ ఘటాకాశం ఈ ఘటాకాశం ఘటాన్ని మూట కట్టి కట్టి కొట్టుకుపోతే దాని లోపల ఉన్న ఘటాకాశం అది కూడా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కాబట్టి ఘటాకాశము పయనిస్తోంది అనే ఒక ఒక వ్యపదేశం వచ్చేసింది. తదేంజతి కానీ ఆకాశానికి కదలిక అనేది లేదు. తను నయించింది. అదేవిధంగా ఏదైనా గుడు పుట్టాడు, గుడు పెట్టాడు, లేకపోతే జీవుడు స్వర్గానికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు, కానీ ఆత్మస్వరూపంలో యథార్థంగా ఏ రకమైన చలనము లేదండి. కాబట్టి నామరూప ఉపాధిని ఆరోపిస్తే ఏజతి, ఉపాధిని నిషేధిస్తే నైజతి. తేషతే ఆత్మా. కాబట్టి ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే ఏకత్వాన్ని, అద్వైతత్వాన్ని, జీవుని యొక్క స్వరూపము పరమాత్మయే అనే తత్వమసి అని చెప్పేటువంటి ఆ మహావాక్యములకు వేటికి కూడా విరోధము లేదు. విరోధమే ఉంటుంది. ఉపాధులు కల్పితములు, ఆ ఉపాధుల యొక్క ధర్మములన్నీ అధ్యారూపములు, అజ్ఞానం చేత ఆరోపించినవి తప్ప యథార్థంగా ఉన్నవి కావు. కాబట్టి తత్వమసి అని చెప్పటంలో విరోధమేమీ లేదు. ఏషత ఆత్మా. ఇదో ఈ అక్షర పరబ్రహ్మయే నీ యొక్క స్వరూపము. ఏషతే ఆత్మ దాంట్లో విరోధమేం లేదు. ఎందుకంటే నేను పుట్టివాడిని ఇటీవాడిని నా స్వరూపం అక్షర పరబ్రహ్మ ఎలా ఉంటుందంటే అదే సమస్య. పుట్టిని ఇంటిని నువ్వు కాదు. పుట్టిటే కార్యకరణ ఉపాధి ధర్మాలని ఆత్మని ఆరోపించి నేను జీవుందని అంటున్నావు. ఈ యొక్క యథార్థ స్వరూపము పరమాత్మయే అని చెప్పే సందర్భంలో ఏషత ఆత్మ. ఏష సర్వభూతాంతరాత్మ. ఈ పరమాత్మయే అన్ని పురాణములందు ఉన్న లోపల ఉన్న అంతర్తమమైన ఆత్మ ఈ పరమాత్మయే అన్నప్పుడు ఏంటండి ఇన్ని భూతాలు ఉంటే కదా అన్ని ఆత్మలు ఉండక్కర్లేదంటే అక్కర్లేదు. నువ్వు ఉపాధులను లెక్కేసి ఆత్మబహుత్వాన్ని భ్రమపడుతున్నావు. ఏష సర్వభూతేషు గూఢ. సర్వేషు భూతేషు గూఢ అంటే రహస్యంగా దాగి ఉన్నది. రహస్యంగా దాగి ఉండడం అంటే ఏంటంటే రహస్యం తెలుసిన మన అజ్ఞానమే రహస్యం. దీనికి కొంచెం స్వామిజీ దృష్టాంతం చెప్పారు. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ పెద్ద బ్యానర్ ఒకటి ఆ టైం పాయింట్ సెంటర్లో పెట్టారు అనుకోండి, అయినా రహస్యమే. ఆ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఇంతమంది అయ్యప్ప భక్తులను చూశాను, అక్కడ తత్వమసి ఉందని ఎవడూ చెప్పడు. 18 సార్లు వెళ్ళొచ్చాను అంటాడు ఒక అక్కడ ఏముందండి తత్వమసి అని ఉంది అని చెప్పని చెప్పాలి. ఫోకస్ అయితే అసలు మనం అడిగితే ఏమో ఏదైనా ఉందా అని అన్నా కూడా ఆశపడట్లేదు. కొంచెం గడుసైన వాడైతే అక్కడ ఉంది తత్వమసి అని ఉందండో వివరాలను చెప్పి మా అయ్యప్ప దగ్గరే ఉందండి. చాలా సంతోషం. ఏమిటండి తత్వమసి అది ఎందుకు రెండు కూర్చోండి అనేది కొంచెం చెప్పమంటాడు. అంటే భజన చేయమంటాడు, చెప్పకూడదు. అంతే తప్ప ఆ తత్వమసి గురించి పట్టించు. కాబట్టి అధ్యతనే గూఢ. ఎన్నిసార్లు వెళ్ళొచ్చాడు అయినా గూఢ. ఏష సర్వేషు భూతేషు గూఢ. శ్రీకృష్ణుడు భూమిలోకి చేస్తారు. ఆయన చెప్పిన బోధేమిటో అసలు ఎవరైనా పట్టించుకుంటాడా? గూఢ అంటే పారాయణ చేసేస్తారు. భగవద్గీత పారాయణ చేసేస్తారు అద్వైత ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకుండా. సో ఈ విధంగా అది గూఢమే, రహస్యమే. తత్వమసి నీవు అదే అయి ఉన్నావు. నేను అది ఎలా అవుతాను? చూడు నువ్వు ఉపాధిని
వచ్చింది అహమే వేదం సర్వం. ఇక్కడ నాలుగు వేదాల నుంచి కోట్ చేస్తున్నారు. ఈ సర్వము నేనే అంటే ఆ సర్వము ఆత్మస్వరూపము అది నేనే అని అభిప్రాయం. ఆత్మైవేదం సర్వం, ఈ సర్వము ఆత్మయే, నాణ్యోతోస్తి ద్రష్ట. ఇది మనం చూసాం. ఈ అపరమాత్మ కంటే భిన్నంగా ఇంకో ద్రష్ట ఇక్కడ లేనే లేడు. ఇక్కడ ఈ సెక్షన్లోనే ఇత్యాది శ్రుతయ అనభిరుధ్యంతే. కాబట్టి ఈ శృతులలో ఏ విరోధము లేదు. విరోధం ఎక్కడి నుంచి వస్తుంది? సర్వము సత్యమైతే ఈశ్వరుడు ఒక్కడు ఎలా అవుతాడు అని విరోధం. సర్వేశ్వరుడు ఒక్కడ అద్వయం ఎలా అవుతుంది? సర్వము సత్యం కాదు, సర్వము మిథ్యయే. ఉపాధిలు కల్పితములు. ఉపాధి ధర్మముల యొక్క అధ్యాపకము సత్య వస్తువుపై ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. దీనికి శంకరులు చాలా చక్కటి దృష్టాంతం ఇస్తారు. మీరు సత్యాన్ని చూసి పాము త్రాడు చూసి పాము అనుకుంటారు. ఆ పాముకి విషం ఉంటుందా? ఆ త్రాడుకు విషం వస్తుందా? రాదుగా. మీరు పాము అనుకున్నారు కదా అని దానికి విషం వస్తుందండి? కాదు. ఆయన ఇంకోటి ఉన్నారు, ఎండమావులు అంటే ఎడారిలో మీరు జలాశయం ఉందనుకుంటారు, భ్రమపడతారు. అయ్యో నేను భ్రమపడ్డాను, అక్కడ జలాశయం లేదే లేదు అని అక్కడికి వెళ్ళి చూస్తే బురద బురదగా ఉంటుందా? బురద బురదగా ఉంటే అంటే అంతకుముందు మీరు భ్రమపడ్డానికి కారణంగా నీళ్ళు ఉంటే బురదగా ఉంటుంది. బురదగా ఏముండదు. ఎందుకు ఉండదు? నేను భ్రమపడ్డాను కదా అంటే. అయ్యో భ్రమపడ్డ దాని వల్ల ఆ భ్రమము దానికి రాదు. అలాగే ఆత్మకు పుట్టుగా మరణము ఉందని నేను అనుకున్నాను కదా, కాబట్టి వచ్చే రావు. ఒకసారి అనుకోవడం కాదు, మీరు ఒక కల్పం అనుకున్నా కూడా పుట్టుగా మరణము ఆత్మస్వరూపానికి సంక్రమించదు. కల్పనాంతరేషు యథాశ్రుతయ గచ్చంతి. మీరు ఏమో కల్పనలు చేయండి. పరమాత్మ నుంచి సగం కొంత కలిసి గారు వచ్చాడు, అక్కడి నుంచి కొంచెం మెటీరియల్ చేసి విరాట్ అయ్యాడు, విరాట్ 10 ముక్కలు అయ్యి దేవత వచ్చారు అని ఎలా మీరు కల్పనలు చేసి అవయవాలు చేసి లేకపోతే అవస్థలు అని చెప్పారు. అవయవములు, అవస్థలు, వికారములు, ఇంకొకటి కూడా చెప్పి శక్తి, ఆ శక్తులు, ఈ శక్తిది, ఆ శక్తి అది, ఓ శక్తి అగ్ని, ఇంకో శక్తి దేవత, అలాగే ఈ కల్పనలు అన్నీ కూడా అవి కల్పనలే. అవి అధ్యారోపములు మాత్రమే, ఉపాధిని బట్టి వచ్చినవి మాత్రమే అని మీరు స్వీకరిస్తే ఏ విరోధం ఉండదు. మీ భేదము నిలబడుతుంది. అవసరమైనంత మేరకు మీ భేదాన్ని మీరు నడిపించవచ్చు. పరమసత్యము అద్వైతము అని మనం తెలుసుకోం. మీరు అలా కాకుండా ఈ భేదాన్ని నిలబెట్టడం కోసము ఉపాధి అధ్యారోపము అనే రెండు మాటల్ని పక్కన పెట్టి భేదాన్ని నిర్వహించడం కోసం అంటే దాని ఏదో కొంత గతిని కల్పించడం కోసం అవస్థలు, శక్తులు అని ఇలా మొదలు పెడితే ఇవన్నీ కల్పనలు చెప్తారు. యథా సర్వా కల్పన అనేటటువంటి చెప్పారు. ఈ కల్పనలు వేడి ఎందుకు కూడా ఈ ఏకత్వాన్ని చెప్పే శృతులు అవి పొసగవు. మీకు శాస్త్రం అంతా కూడా విరోధములతో నిండిపోతుంది. అన్ని విరోధాలు సర్వత్రా విరోధము. విరోధం అంటే కాంట్రడిక్షన్. ఎవరాత్మ కాదు కదా, అర్హమని కాదు, కాంట్రడిక్షన్స్ వచ్చేస్తాయి. తస్మాత్ ఉపాధి భేదేనైవ ఏషాం భేదః న అన్యథా. చూడండి, మీ నెక్లెస్ మీరు పెట్టుకోవాలి, మీ అలంకారాలు, మీ కడియాలు, మీ చెవి దుద్దులు అన్నీ మీరు పెట్టుకోవాలి. ఏమండి మీరు పెట్టుకోండి, ఎవరు కాదు నీవాడు. ఆ కాదు, మేము మా అలంకారంలోన్నింటినీ కూడా 10 రోజులు అలంకారం ఉంటారు. వీటన్నింటినీ కూడా మేము ఎంజాయ్ చేయాలంటే బంగారము వేరు, ఆభరణాలు వేరు, ఆభరణాల్లో మళ్ళీ పరస్పరము భిన్నములు అని మీరు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మాత్రమే మేము ఎంజాయ్ చేయగలుగుతాము. అలా ఎందుకు? అలా అర్థంగా నా పాటకి అర్థమైందండి. కాబట్టి ఇవన్నీ కల్పితములే. ఆభరణములు, వాటి వల్ల సౌందర్యము, ఇత్యాదులన్నీ కల్పితములే. బంగారం ఒక్కటే సత్యము అని మేము అన్నాం అనుకోండి, మీరు మా మీదకి దెబ్బలాడికి రానక్కర్లా. అయితే ఆభరణాలని మేము మొత్తంలో ఏదో చేద్దామని కూడా మేము అనుకోవట్లేదు. అయితే మీ ఆభరణాలన్నీ తీసుకెళ్ళి మీరు వీధిలో బాధ్యమని కూడా మేము చెప్పట్లేదు. మీరు ఏమంటున్నామంటే అమ్మ మీరు ఎన్ని రకాలుగా ఆభరణాలు పెట్టుకున్నా అది బంగారం మాత్రమే తెలుసు.
చూసుకుని కృతార్థులు పండు అని ఇంత మాత్రమే చెప్తున్నాం. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? కాబట్టి ఈ దేవతలు ఇవన్నీ కూడా కల్పితమే ఒకే పరమాత్మ కలడు అని చెప్తే నీ పూజకు అడ్డు వచ్చింది. అది నీ పూజకు అడ్డేమీ రాదు, నీ భక్తికి అసలు అడ్డు రాదు, నీ అజ్ఞానానికి మాత్రమే అడ్డు వస్తుంది. కాబట్టి ఉపాధి భేదము చేత ఉపాధులు భిన్నములుగా ఉంటాయి, దాని కారణంగానే దేవతలు పశువులు పక్షులు మనుషులు ఇత్యాది భేదములన్నీ కల్పిస్తున్నాయి, కనబడుతున్నాయి. నా అన్యథ అంతేకాని యథార్థంగానే భేదం ఉందని మాత్రం మీరు అనుకోవద్దు. మరి యథార్థంగా ఏమిటి? ఏకమేవాద్వితీయం, ఒక్కటియే, రెండవది లేనిది. మూడు ముళ్ళు వేస్తారు దేవతల కోసం. ఏకం ఏవ అద్వితీయం, ఏకం అని చెప్పు ఊరుకోకుండా ఏవ మళ్ళీ అద్వితీయం, మళ్ళీ ఏకం అంటే మీరు ఏదో అనుకుంటారని అద్వితీయం. ఈ విధంగా పరమాత్మ తత్వాన్ని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఇత్యవధారణాత్ సర్వోపనిషత్సు, ఉపనిషత్తులు అన్నింటి ఎందుకు కూడా ఈ విధంగా నిశ్చయంగా చెప్తున్నాయి. అవధారణం ఉంటే ఏవ దాన్ని నొక్కి చెప్తున్నాయి ఏకత్వాన్ని. కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సింది. ఇది అవధారణ్యోపనిషత్ భాష్యే తృతీయ అధ్యాయస్య అష్టమం బ్రాహ్మణం. కపోల బ్రాహ్మణం ఎన్నది? కపోల ఐదు కహోల బ్రాహ్మణం. ఒక్కసారి ఆ కహోల బ్రాహ్మణాన్ని తీయండి. ఈ కహోల బ్రాహ్మణాన్ని నేను దాచిపెట్టాను చాలా రోజుల నుంచి, కానీ దాచిపెట్టద్దు, ఇంకా దాన్ని బయట పెట్టండి. గోపాల్ గారు మనం ప్రోత్సాహం చేశారు కాబట్టి మీకు ఒప్పుకుంటే కహోల బ్రాహ్మణాన్ని మనం కొనసాగించవచ్చు. ఒక్కసారండి. అథైనం కహోల విశ్రాంతి. హరి ఓం శ్రీ యోగ.